రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ అసలు రంగు ఇదేనంటూ ఆరోపిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై భగ్గుమంటోంది. అయితే బీఆర్ఎస్ ఆరోపణలని కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున చిన్న సన్నకారు రైతులు 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట సార్ 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి. ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు సార్ టోటల్గా 1 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ కుట్టుబడి వ్యవసాయం 24 గంటలు అనే స్లోగన్ తీసుకొచ్చాడు. ఉచిత కరెంట్లో మా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్య పెడుతుండు. సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదు అని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా మా రైతు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఎంతమందిని రైతుని కాల్చి చంపాలి నీ లెక్క ప్రకారం? ఇంకా ఎంతమంది రైతులు ఉసురు తీస్తారు? ఆనాడు నీ పాత బాసు చంద్రబాబు నాయకత్వంలో 6 గంటలు ఇస్తామని రాత్రిపూట ఇస్తే పాపం మా రైతన్నలు ఎన్ని వేల మంది అకాల మరణం చెందారు, ఎన్ని వేల కుటుంబాల ఉసురు పోసుకున్నారు మీ పాత బాసులు మీ కొత్త బాసులు కలిసి. మళ్ళీ తెలంగాణకు ఆ పరిస్థితి రావాలనా? ఆయన ఏంది అసలు నీ కక్ష ఏంది? నీ ఇంట్లోనేమో నువ్వు మంచిగా సలహా పడుకోవడానికి 24 గంటల కరెంట్ కావాలి నీకు, నీకు నిమిషం ఏసీ ఆగొద్దు, కానీ రైతాంగానికి మాత్రం 3 గంటలు కావాలి. ఇదా తెలంగాణ రైతాంగం మీరు ఇచ్చే కానుక, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కానుక, నేను మీకు ఓట్లు వేస్తే ఇచ్చే కానుక ఇదన్నట్ట? అసలు ఏంది నీ ఆలోచన ఏంది? మొదలు నీ ఇంట్లో 24 గంటల కరెంట్ ఎందుకు ఉండాలి? రైతు పొలంలో రైతు చేలల్లో 24 గంటల కరెంట్ ఎందుకు ఉండొద్దు? కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ అనే దాని నుంచి వెనక్కు పోద్దని ఎందుకు ప్రచారం చేస్తుంది? ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్? అంటే ఇవాళ వాళ్ళు ఏంటంటే మేము తప్పితే ఎవరు వచ్చినా కూడా ఇవన్నీ పోతాయని చెప్పి ప్రయత్నం చేసినారు. కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంట్ ఇవ్వరట అని చెప్పి ప్రచారం చేయడం అనేది మీ భావదారిద్రానికి అది ఒక ప్రతీక. డెఫినెట్గా రైతును బీమాతో పాటు పంట నష్ట పరిహారం, ఇంకా బోనస్తో పాటు ఎంఎస్పి మద్దతు ధరతో పాటు రేపు వాళ్ళ యొక్క పంటకు ఏ విధంగా రక్షణ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఆయన అన్నది ఇంత మాత్రం వాస్తవం కానీ దాన్ని కేటీఆర్ గారు టీఆర్ఎస్ మినిస్టర్ ఎమ్మెల్యేలకు ఏం పని చెప్పి ఏదో దానాలు దిష్టి బొమ్మలు దానాలంట. ఏం కుంప ముంచింది టీఆర్ రేవంత్ రెడ్డి ఫైనలా, కోమటిరెడ్డి వెంకిరెడ్డి ఫైనలా కాంగ్రెస్ పార్టీ?